ఈ వారం అనగా 23/6/2024 ఆదివారం నుండి 29/6/2024 శనివారం వరకు కన్యారాశి వారికి, ఈ రాశి వారికి ఈ వారం కుజుడు శుక్రుడు పాపగ్రహాలు, బుధుడు మధ్యస్థ గ్రహం, మిగిలిన గ్రహాలన్నీ కూడా పాపులు. చంద్రుడు వచ్చి వీరికి 4, 5, 6, 7 స్థానాల్లో 50% బలంతో లేక 50% బలహీనంతో ఉన్నాడు. మనం మంచిగా మాట్లాడుకుందాం, బలంతో ఉన్నాడని చెప్పుకుందాం, ఆ బలాన్ని తెచ్చుకుందాం గోచారరీత్యా. ఎందుకని అస్తమానం చెప్తుంటా, మనం జ్యోతిష్శాస్త్రాన్ని అందులో సుఖము దుఃఖము ఉంటాయి కాబట్టి సుఖదుఃఖ నష్టాలని మనం జాగ్రత్తగా అన్వయం చేసుకుని ముందుకు సాగుదాం. మిగిలిన గ్రహాలైన రవి, బుధ, గురులు మరియు శని కూడా బాగున్నాడు. కానీ చంద్రుడు శని రాహులతో ఉండడం చేతన శని సంబంధం ఇక్కడ మంచిదే, ఈ వ్యాధి మంచిదే. అందుచేతన వీరు ఎక్కువగా దైవం మీద దృష్టి పెట్టి ప్రయాణం చేస్తుంటారు. అంటే కర్మని పూర్తిగా నమ్మి ఆ క్రమంలో సరేలే నాకు జరిగేది మంచిగా జరుగుతుందిలే అనే తత్వచింతన ఏర్పడి ముందుకు వెళ్తుంటారు. కాబట్టి అటువంటి తత్వచింతన వీరికి భాగ్యంలో ఉన్న గురుడు కల్పిస్తాడు. కాబట్టి తద్వారా సంపద ఏర్పడము, సంపద అంటే ఇక ధనమే చెప్పక్కర్లేదు, సంపద అంటే భార్య పిల్లలు లేదా మనకి మన ఆదరణగా చూసే పెద్దవారు లేదా మంచి స్నేహితులు, వీళ్ళందరి వలన కూడా వీరికి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయని చెప్పడానికి ఇక్కడ బలం చేకూరుతోంది. ఇటువంటి వారికి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఉపద్రవాలు కానీ ఇలాంటివి ఏమీ కూడా వీరికి ఏమీ లేకుండా అవతల వాళ్ళు ఇబ్బంది పడేలాగానే ఉంటాయని చెప్పడానికి ఎక్కువ బలం కనబడుతోంది. అంతేకాకుండా శుక్రుడు వీరికి మధ్యస్థాయిగా ఉన్నాడు కాబట్టి ఒకంత కొంచెం భార్య లేక భర్తతోటి ఉండే అనుబంధాల్లో కొంచెం అనారోగ్య పరిస్థితులు ఏర్పడకుండా లేదు, కొంచెం వయసు మీరిన స్త్రీ పురుషులైతే కనుక ఒకళ్ళ వల్ల ఇంకోళ్ళు ఇబ్బంది పడకుండా చూసుకునుట, వెను వెంటనే ఆరోగ్యకరమైన జాగ్రత్తలు వహించుట, అటు వైద్యం అనుకోండి, ఆహారం అనుకోండి, వ్యవహారం అనుకోండి, నిత్యకూర్చ జీవన విధానం అనుకోండి, ఒకంత జాగ్రత్తగా చూసుకోండి. తప్పించి ఫాస్ట్ డిసిషన్స్ తీసుకుని విభేదాలు సృష్టించుకోవద్దని యంగ్ జనరేషన్స్ అయినటువంటి నూతన భార్యాభర్తలు కూడా ఈ విధానంలో చెప్పడం జరుగుతోంది. అంచేత కుజదోషం ఇక్కడ ఎందుకని చాలాసార్లు జాతకరీత్యా చెప్పుకున్నాం, చంద్రాత్తు కుజదోషం కూడా అష్టమంలో ఉంటే జాతకంలో కూడా నప్పలేదనుకోండి, డైవర్స్ ఖచ్చితంగా ఈ వారంలో ఆ వారంలో వచ్చిన వాళ్ళే ఉంటారు. ఇది మనం పరిశీలన చేస్తే కనుక దొరుకుతారు. ఆ క్రమంలో కొంచెం సంయమనం పాటిస్తే కనుక ఈ వారాన్ని గడిపామనుకోండి, అందులో ఒకళ్ళు ఎందుకు డైవర్స్ వెళ్ళాలి అవసరమా అని విరమించుకోవచ్చు. తద్వారా మళ్ళీ అనవసరమైనటువంటి అక్కర్లేని జీవితాన్ని మనం ఇంకోళ్ళతోటి గడపక్కర్లేదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కువగా అన్ని గుళ్ళుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయవండి. స్వస్తి.